ఆకలైతుందా? లేకపోతే నేను వచ్చినాను యాక్టింగా? మీరు నేను వచ్చినాను యాక్టింగ్ కదా, నేను వస్తే పాలు తీసుకొస్తాను మీకు తెలుసు, అంతేనా? ఆగు, వెయిట్ వెయిట్, తీసుకొస్తున్నాడు, అంతసేపు అన్న ఆగండి. పాలు తీసుకొచ్చేంతవరకు అన్న ఆగుతారా లేదా? ఓకే, యాక్చువల్లీ ఈరోజు ఒక సాడ్ న్యూస్ అన్నమాట. మేము ఇప్పుడే వచ్చినాక తెలిసింది. సో ఇది మొత్తం 3 క్యాట్స్ ఉండే. సో ఒక క్యాట్ చనిపోయింది. ఆ క్యాట్ కూడా మీకు ఆల్రెడీ చూపించిన ఒకటి విలేజ్ చికెన్ కర్రీ అని ఒక వీడియో చేశారు కదా మా అత్త వాళ్ళ ఇంట్లో. సో అప్పుడు ఒక క్యాట్ ఊకే నా చుట్టూ తిరుగుతూనే ఉంది కదా. సో ఆ క్యాట్ అనేది కుక్కలు కరిచి చంపేసాయంట పాపం, నాకు ఇప్పుడు రాగానే తెలిసింది. సో సాడ్ అనిపించింది. ఇవి రెండే మిగిలినాయి, పాపం అనిపిస్తుంది. సో ఈ క్యాట్స్ గురించి ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట. ఈ క్యాట్స్కి ఒక హిస్టరీ కూడా ఉంది. సో వీటికి పాలు పోసిన తర్వాత వాటి హిస్టరీ మొత్తం చెప్తాను అన్నమాట. ఓకే, తమ్ముళ్ళు మంచి రావాలి, ఇవి రెండు వచ్చి నేను రావాలి. పెట్టు. అదే, ఎందుకంత భయపడుతున్నాయి? పోతాయి కుక్కీ. అవునా? నువ్వు పెట్టేసే పెట్టేసే పిల్ల. వచ్చింది. వాటి దగ్గర పోకు. చెప్పు. నువ్వు చెప్పు. ఓకే. ఓకే, ఈ క్యాట్స్ గురించి అసలు స్టోరీ ఏంటి అని అంటే, దీని మమ్మీకి, ఈ క్యాట్స్ మమ్మీకి యాక్చువల్లీ మేబీ ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఈ ఒక క్యాట్ అనేది ఇంట్లోకి వచ్చింది అన్నమాట. సో నేను అప్పటి నుంచి చూస్తున్నా, అప్పటి నుంచి నేను ఉన్నా. సో నీకు ఇల్లవాళ్ళ ఇంటికి పెళ్ళికి ముందు నుంచి అప్పుడప్పుడు ఏదైనా క్రిస్మస్ కానీ ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చేదాన్ని. సో అకేషన్స్ అప్పుడు వచ్చినప్పటి నుంచి మేబీ 5-6 ఇయర్స్ అప్పటి నుంచి ఆ క్యాట్ అనేది ఉంది, వీటి మమ్మీ. సో ఈ క్యాట్స్ మమ్మీ. కాకపోతే ఏమైంది అంటే ఆ క్యాట్ ఇప్పటికీ, ఈ క్యాట్స్ 3rd 1, ఏమంటారు, 3rd జనరేషన్, 3rd డెలివరీ అన్నమాట. ఈ క్యాట్స్ 3rd జనరేషన్ అండ్ 3rd డెలివరీ అని కూడా చెప్పొచ్చు. 3rd డెలివరీలో పుట్టినవి. సో క్యాట్స్ అనేవి ఎప్పుడు కూడా 3 పుడితే బతుకుతాయంట, 2 అలా పుడితే బతకవంట. సో దానికి రీజన్ ఏముంటుందో మనకు తెలియదు. 3 పుడితే మాత్రం పక్కా బతుకుతాయి. సో ఈ క్యాట్స్ అనేవి 3 పుట్టినాయి, 3 బతికినాయి. కాకపోతే ఏమైంది అని అంటే, రీసెంట్గా ఆ క్యాట్ అయితే చాలా బక్కగా ఉండేది, కాకపోతే చాలా యాక్టివ్గా ఉండేది. నేను వచ్చినంటే నా చుట్టూనే తిరుగుతూనే ఉండేది. సో కాకపోతే ఆ క్యాట్ ఒకటి బయటికి వెళ్ళేది ఊరికే. సో బయటికి లోపలికి తిరిగేదంట. సో బయట ఉన్న డాగ్స్, మా ఇంట్లో ఉన్న డాగ్ అయితే అసలు ఏమనదు వీటిని, బయట ఉన్న డాగ్ వచ్చి దాన్ని చంపేసింది. సో దానివల్ల అది చనిపోయింది, చాలా బాధగా ఉంది. సో ఇవి 2 డేస్ చాలా సైలెంట్ అయిపోయినాయంట. సో అది ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది
అనేసి సో మా ఆంటీ మా అత్తయ్య చెప్పారన్నమాట. సో చాలా డల్ అయిపోయినాయి అంట 2 డేస్. సో ఇప్పుడు కొంచెం పర్లేదు, ఇప్పుడు ఓకే, ఎక్కడికో వెళ్ళింది అని అనుకుంటున్నా ఏమో మేబీ ఈ క్యాట్స్ అనేవి. సో ఈ క్యాట్స్ కూడా నేను ఆల్రెడీ వీడియో చూపించిన కదా, అక్కడ సందుల 3 క్యాట్స్ పుట్టినాయి, ఇప్పుడు వీడియో తీసిన కదా చాలా రోజుల కింద. సో మేబీ ఇప్పుడు వీటికి ఎన్ని మంత్స్ ఉంటాయి, 6 మంత్స్ ఉంటాయి కదా, 6 మంత్స్ అట్లా ఉంటాయి. సో అప్పుడు చిన్నగా ఉండే 3 క్యాట్స్ చాలా బాగుండే. దీనికన్నా ముందు క్యాట్స్ 5 ఉండే, సెకండ్ జనరేషన్ లో 5 క్యాట్స్ ఉండే. సో ఈ దీని మదర్ ఏం చేస్తుంది అంటే, సో వీటికి ఏజ్ వచ్చేస్తుంది కదా, ఇవి వీటంతలో ఇవే బతకాల్సిన టైం వచ్చినప్పుడు అండ్ అది ప్రెగ్నెంట్ అయినప్పుడు అది మళ్ళీ వస్తుంది. ఇప్పుడు 6 మంత్స్ వీటిని పుట్టి వీటికి పాలు ఇవ్వడం మానేసిన తర్వాత అది రాలేదు, ఆల్మోస్ట్ రాలేదు. సో ఇప్పుడు అది మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఇన్ని రోజులు కనిపించలేదు, మళ్ళీ ప్రెగ్నెంట్ అయినప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చి వీటిని ఎలగొట్టేస్తుంది అన్నమాట. సో వీటిని కలవడం కానీ, వీటిని డిస్టర్బ్ చేయడం కానీ, వీటిని అంటే వీటితో గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది అన్నమాట. ట్రై చేసి వీటిని ఎలగొట్టేస్తుంది, అది ప్రెగ్నెంట్ ఉంటుంది కదా మళ్ళీ పిల్లల్ని కంటుంది. సో మా ఇల్లు అనేది ఆ క్యాట్కి ఒక సేఫెస్ట్ ప్లేస్ అయిపోయింది. నార్మల్గా ఎప్పుడైనా క్యాట్స్ అనేవి బర్త్ టైంలో వాటి డెలివరీ టైంలో సేఫ్ ఎక్కడ ఉంటుందో సేఫెస్ట్ ప్లేస్ని వెతుక్కుంటాయి అన్నమాట. సో ఇక్కడ వీటి మదర్ క్యాట్ ఏంది అని అంటే మా ఇల్లే సేఫెస్ట్ ప్లేస్ అన్నమాట. అది ఎప్పుడు బర్త్ ఇవ్వాలనుకున్నా వాటి క్యాట్స్ అప్పటిలోపు పెద్దగా అయిపోతే వాటిని నిలగొట్టేస్తుంది, మళ్ళీ కొత్త క్యాట్స్ని తెస్తుంది, మళ్ళీ వాటికి పాలిస్తుంది, వాటికి పాలు ఇచ్చే టైం అయిపోగానే పారిపోతుంది, మళ్ళీ పెద్దగా అయితే వీటిని నిలగొడుతుంది. సో ఇలా జరుగుతూనే ఉందన్నమాట. సో ఒక్క క్యాట్కి మాత్రం ఇలా సాడ్గా జరిగింది, నాకు చాలా బాధేసింది. సో చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. సో నా దగ్గర కూడా క్యాట్ ఉండేది మ్యారేజ్కి ముందు. సో కాకపోతే నా క్యాట్ని మా మమ్మీ వాళ్ళ ఇంటికాడే ఉంది. సో ఈ క్యాట్ ఐ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఐ ఒక ఐ వచ్చేసి రైట్ ఐ వచ్చేసి వైట్ ఉంది, రెడ్ ఐ వచ్చేసి నార్మల్గా క్యాట్ ఐ ఎట్లుంటుంది గోల్డ్ కలర్ ఆ కలర్ ఉంది. సో దానికి దెబ్బ తగలడం వల్ల అట్లా అయింది. సో దెబ్బ తగిలినా ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే ఆ ఒక్క క్యాట్ చనిపోయినందుకు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు స్పెషల్గా నేను అంత బాధపడ్డాను అంటే, ఈ 2 క్యాట్స్ కన్నా అది ఎఫెక్షన్ ఎక్కువ చూపించేది నా మీద. సో నేను వచ్చిన అంటే నా చుట్టూనే తిరిగేది, నా కాళ్ళని ఇలా రుద్దుతూనే ఉండేది. సో అండ్ చికెన్ కర్రీ చేసిన రోజు మీరు కూడా చూడొచ్చు, నేను ఆనియన్స్ కట్ చేస్తుంటే కూడా రై 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 అన్న ముందు నుంచి చుడుతూనే ఉండే. సో నిజంగా చాలా బాధ అనిపించింది రాగానే. ఆంటీ బిజీగా ఉంది, సో చెప్పేసి వెళ్ళిపోయింది అన్నమాట, ఇట్లా జరిగింది అది ఇది అనేసి. పాపం 2 మిగిలిపోయినాయి. ఓకే, నో ప్రాబ్లం. ఈ 2 జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను అంతే. నా క్యాట్స్ అంటే పిచ్చి, వాటికి ఏమైనా జరిగింది అంటే నాకు చాలా బాధ అవుతుంది. నాకు కూడా ఒక క్యాట్ ఉండే. సో ఆ క్యాట్ కూడా ఒకసారి ఏమైందంటే, మా ఇంటి పక్కన మార్వాడీస్ ఉండే. సో ఆ మార్వాడీస్ వాళ్ళకి ఏంటి అంటే స్వీట్ హౌస్ ఉంది, స్వీట్ హౌస్ ఉంది. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు డీజిల్ సో పెట్రోల్ పెద్ద పెద్ద డ్రమ్ముల నిండా ఉండేది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు స్వీట్ హౌస్ కాబట్టి స్వీట్స్ చేయడానికి డీజిల్ అవన్నీ ఎప్పుడు స్టాక్ పెట్టుకునేవాళ్ళు అన్నమాట. మా ఇంటికి పక్కన పోర్షనే, అది వెళ్ళి డీజిల్లో పడింది. ఆ రోజు దాన్ని బాగా చూడాలి, మేబీ అది డీజిలో కిరోసినో పెట్రోలో తెలియదు. కాకపోతే క్యాట్స్కి ఇలాంటి పెట్రోల్ రిలేటెడ్ ఇలాంటివి ఉంటాయి కదా, ఏమంటారు వాటిని, ఆయిల్సా, ఫ్యూయల్, ఆ ఫ్యూయల్ రిలేటెడ్ ఉంటాయి కదా, ఆ ఫ్యూయల్ రిలేటెడ్ వాటికి అవి వాటికి పడదు. యాక్చువల్లీ మనకి మీద యాసిడ్ పడితే మనకి ఎంత బర్న్ అవుతుందో, బర్నింగ్ సెన్సేషన్. వాటికి వాటికి కిరోసిన్ పడినా యాసిడ్ పడినంత మంట పడుతుంది, అంత ఏడుస్తాయి అన్నమాట. ఆ రోజు అది అందులో పడినప్పుడు నేను చాలా బాధపడ్డా, నిజంగా చాలా ఏడ్చిన నైట్ అంతా, ఎందుకంటే అది అరుస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది. సో నాకు క్యాట్స్ అంటే చాలా ఎఫెక్షన్, నేను అందుకే క్యాట్స్కి దూరంగా ఉండాలి అనుకుంటా. కాకపోతే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా క్యాట్స్ ఉన్నాయి, ఇట్లా వీక్లీ వన్స్ వచ్చినప్పుడు కూడా ఊరికే
నాతోనే తిరుగుతూ ఉంటాయి. సో యానిమల్స్కి ఏంటి అని అంటే కొంతమందిని చూడంగానే వాటికి అర్థమైపోయిద్ది అన్నమాట. సో ఎవరు బాగా చూసుకోగలరు, సో వాళ్ళకి ఏమంటారు, క్యాట్స్కి వీళ్ళు సేఫ్, లేకపోతే డాగ్స్కి వీళ్ళు సేఫ్, వీళ్ళు ఏమనరు అనేవి వాటికి అర్థమైపోతాయి. సో అందుకే ఈ క్యాట్స్ కూడా ఊరికే నా ఇంటనే తిరుగుతుంటాయి. అది చనిపోయినందుకు బాధగా ఉంది. అంతే, ఇదే వీడియో. ఓకే, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కొంచెం సాడ్గా ఉంది, అంతే. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. చూడండి పాపం రెండు ఒంటరిగా పడుకున్నాయి. సో ఇంతమందికి అది కూడా ఉండేది, ఊరికే వీటిని డిస్టర్బ్ చేసేది, ఊరికే వీటి వెనకనే తిరుగుతూ ఉండేది. సో ఇవి రెండు ఇప్పుడు ఒంటరిగా అయిపోయినాయి అని అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు కొంచెం పర్లేదంట, ఇంతకుముందుకు చాలా సాడ్గా ఉన్నాయంట. 2 డేస్ ఊరికే దానికోసం అక్కడిక్కడ వెతకడం, సర్చింగ్లో ఉండేనంట. ఇప్పుడు ఓకే, కొంచెం రికవర్ అయినాయి. సో ఇవి రెండు సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా, అంతే. నేవా బ్లౌజ్ మంచిగా ఉందా అంటే, అది ఇంకా బాగుంది. ఏ చూపించండి వెనక్కి, వెనక్కి బ్లౌజ్ బాగుంది. ఈ ఈ వీడియో మస్తు మంది చూసిర్రు, ఈ బ్లౌజ్ చాలా బాగుంది, బాగుంది. అది ఇంకా మంచిగా వచ్చింది. ఏది ఆ బ్లౌజ్? ఫుల్ ఫుల్ వచ్చింది చూడు. ఆహా, అది ఇంకా బాగా వచ్చింది. ఓకే, కొంచెంసేపు ఆగిపోతారా? కొంచెం సేపు ఉండి వీడియోస్ అవి ఇవి తీసి పోతాం. ఓకే, మరి పోనా? వెళ్ళండి. బాయ్ నాన్న. బాయ్. చాలా మిస్.